పెట్టి వేదికగా ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ లో తీవ్ర నిరాశపరిచింది. రిషబ్ పంత్ 37 పరుగులు, తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు మినహాయిస్తే మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ దాటికి తల వంచుతూ కేవలం 150 పరుగులకి ఆలౌట్ అయ్యారు. 41 పరుగులు చేసిన నితీష్ కుమార్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లు హజిల్వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక స్టార్క్ మిచెల్ మార్స్ కమిన్స్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. 4 వికెట్ల నష్టానికి 51 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. 11 పరుగులు చేసిన జూరెల్, 4 పరుగులు చేసిన సుందర్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఈ దశలో టీమిండియాను ఆదుకునే బాధ్యత పంత్ నితీష్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు. 7 వికెట్ కు 48 పరుగులు జోడించి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ దశలో కమిన్స్ బౌలింగ్ లో పంత్ 37 పరుగులు చేశాక స్లిప్ లో దొరికిపోయాడు. ఆ తర్వాత హర్షత్ రాణా, బుమ్రా, నితీష్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. అంతకుముందు తొలి సెషన్ లో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యారు. జైస్వాల్, పడికిల్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. ఇక కోహ్లీ 5 పరుగులకే విఫలమయ్యాడు. ఇక ఎంపైర్ తప్పిదం కారణంగా కేఎల్ రాహుల్ 26 పరుగులకి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. మొత్తానికి భారత్ 10 వికెట్లు కోల్పోయి 150 పరుగులే చేసింది తొలి ఇన్నింగ్స్ లో. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 19 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. 13 బంతుల్లో 10 పరుగులు చేసిన నాథన్ మెక్విన్స్ ని బుమ్రా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. ఇక కొద్దిసేపటికే ఉస్మాన్ ఖవాజా ను కూడా తన వ్యక్తిగత 8 పరుగుల వద్ద 2 వికెట్ గా పెవిలియన్ చేర్చాడు బుమ్రా. అయితే ఉస్మాన్ అవుట్ అయ్యాక క్రీజు లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ను ఎక్కువసేపు క్రీజు లో ఉండనీయకుండా వచ్చిన వారిని వచ్చినట్టు పెవిలియన్ కు పంపాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ రూపంలో స్టీవ్ స్మిత్ ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో 19 పరుగులకే ఆస్ట్రేలియా 3 వికెట్లను కోల్పోయింది.